డెఫినెట్గా మా క్యాడర్ కానీ మా నాయకులకు కానీ చాలా పోరాటం చేయగలిగిన శక్తి ఉందంటే గెలుపు జయాలు అంటే విజయాల నుంచి వచ్చిన వాళ్ళకేను అపజయాలు తట్టుకుని నిలబడ్డ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి అంటే వాళ్ళ దాన్ని ఏముంటుందని వాళ్ళ వాళ్ళు తగ్గట్లేదు లేదు వాళ్ళకి చాలా ఐడియలాజికల్ స్ట్రెంగ్త్, దే ఆర్ వెరీ కమిటెడ్, వెరీ కమిటెడ్, అద్భుతం అండి, అద్భుతం అద్భుతం అంటే రాష్ట్రం బాగుండాలి, అది అద్భుతంగా ఉండాలని కోరిక. అద్భుతంగా ఏదో ఏదో అంటే మీలాగే నాకు కూడా ఒక అద్భుతం జరగాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాను, ఏదో జరుగుతాయి అనుకుంటాను నేను కూడా. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. పాపం అది వాళ్ళకు కూడా తప్పదనుకోండి తిట్టడం, కానీ తిట్టినంత మాత్రం పదవులు ఉండవని జ్ఞానోదయం ఉంటుంది. లేదు మళ్ళీ తిరిగితే మళ్ళీ వస్తాయంటే వస్తే ఉంది, ఇది సైకిల్, దీన్ని ఇబ్బంది మనం. అందరూ నన్ను తిట్టడానికి మనస్ఫూర్తిగా నేను మా మనస్ఫూర్తిగా వాళ్ళకి స్వాగతం పొందుతూ తిట్టచ్చుకున్నాను. ఆ తర్వాత పర్యవసానం కూడా రెడీ అవ్వాలి దీర్ఘకాలికంగా. అవును ఏ సార్ ఏ సార్ అంటే మొన్న నన్ను భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను అడిగారు, జిహెచ్ఎంసీ మీరు కొంచెం మాకు హెల్ప్ చేయి అంటే వాళ్ళ నన్ను ఒక రిక్వెస్ట్ చేశారు, మీరు లా అంటే ఇప్పుడు మేము కొంచెం పీ ఇదిలో ఉన్నాం, కొంచెం మీరు చేసుకోకపోతే ఓట్ స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది, కొంచెం హెల్ప్ ఇది చేస్తే బాగుంటుంది అంటే నేను వారి మాట నేను సానుకూలంగా స్పందించాను. అది ఇప్పుడు ఎలా ఉంటుంది బావ అనేది నాకు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉంటుందా లేదా అనేది వి హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్, లేదంటే మేము ఇండివిజువల్గా వెళ్ళాలా లేదా ఇంకెలా వెళ్ళాలా అనేది ఇంకొంచెం టైం కావాలి దానికి. అట్లాగే అట్లాగే అనుకోండి, ఎందుకంటే టీఆర్ అంటే మేము అంటే తెలంగాణలో ఒక మంచి కల్చర్ ఏంటంటే మనకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, మన ఇక్కడ ఏమి కొట్టుకున్నా కానీ రాజకీయ వేదికలో పొలిటికల్ గ్రౌండ్లో ఇండివిజువల్గా మటుకు ఆ కామ్రేడరీ మెయింటైన్ చేస్తారు, కొంత డిగ్నిటీ ఉంటుంది, ఇచ్చిపుచ్చి కూడా ఉంటుంది, ఏదో ఒక మాట కానీ ఒక విందు కానీ. అట్లా నాకు చాలామంది కీలకమైన తెలంగాణ నాయకులు అంతా నాకు బాగా తెలుసు, వ్యక్తిగతంగా బాగా తెలుసు నాకు, ఎన్ని సందర్భాల్లో కలిసినా మాట్లాడుకుంటాం, కానీ అది నాట్ నెసెసరీ ఇట్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు దిస్, అది అవ్వాలని లేదు అవ్వకూడదని లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఖచ్చితంగా ఉంటాను, ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈరోజు ఇప్పుడు రేపు అంటే ఇంకా ఎలక్షన్స్ ఇప్పుడు అంటే మూవీస్ ఆపాల్సి వస్తుంది కదా, ఖచ్చితంగా షూటింగ్ అవ్వాలి, దానికి సిద్ధపడే నా నిర్మాత ఉన్నాను. అంటే ఇది అంటే నాకు నిజంగా చాలా బాధ కలిగింది సార్, అది ఇప్పటి నుంచి కాదు, నేను లాస్ట్ అంటే ఎక్కువ నాకు ఇది కౌలు రైతులు తెలంగాణ తిరుగుతున్నాం నాకు వచ్చింది, ఎందుకంటే నాకు ఏదో షూటింగ్ చేస్తున్నావు సార్, ఒక ఎకరం భూమి ఉండేదండి అబ్బాయికి, అది అమ్మేసుకొని రైతు కూలి అయిపోయాడు, ఫస్ట్ కౌలు రైతు అయ్యాడు, తర్వాత రైతు కూలి అయిపోయాడు, ఆ తర్వాత ఇక్కడ వచ్చి చిన్న ఫామ్ లైబ్రరీగా అయిపోయాడు, రైతు కూలి వచ్చిన తన బిడ్డను తీసుకొచ్చి నా ఒళ్ళో పడేశాడు, ఇది షూటింగ్ జరుగుతుంటే ఇలా నా బిడ్డ చనిపోతున్నాడు అన్న చెయ్యి అంటే నాకు ఫస్ట్ నాకు రైతు కూలి అబ్బాయి, నా మొదటి పరిచయం రైతు కూలి. సో అక్కడి నుంచి నాకు అది ఉండిపోయి మొత్తం ఎక్కడ కలిసిన పోరాట యాత్రలు కలిసిన వెళ్ళి కూర్చున్న ఉత్తరాంధ్రాకి వెళ్ళినా పంచగ్రామాల దగ్గరికి వెళ్ళినా ఆ పంచగ్రామాల పర్యటన చేస్తూ ఉంటే ఈ ప్రాజెక్టులకి పోయినాయి చెప్తా, మేము మా భూమిలో మేము రైతు కూలీలకి అయిపోయాం, లేదంటే కౌలుకి తీసుకుంటున్నాం, మా గుర్తింపు కార్డులు లేవు, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చినా కానీ రైతు ఆసాములకు పడతాయి కానీ పొలం ఆసాములకు పడతాయి కానీ మాకేం ఉండవు, కానీ మొత్తం మేము చేస్తాం, మాకు ఏదన్నా ఇట్లా దీని గురించి ఏదైనా మాట్లాడు చేయొచ్చు, నేను చాలాసార్లు చెప్పాను కానీ అసలు ఆ సబ్జెక్ట్ ముట్టుకోద్దని చెప్పేవాళ్ళు ఎవరు, ఎందుకంటే అది సాల్వ్ చేయలేని సబ్జెక్ట్, అది
సోషల్ ఈక్వేషన్స్ ఏవి వేరుగా ఉంటాయి అంటే నాకు అది ఎప్పటి నుంచి ఉండిపోయింది. వరుసగా నాకు ఇన్ని ఇంతమంది చనిపోవడం చాలా బాధ కలిగించి వాళ్ళ నేను కలర్ చూసిన వాడిని కాబట్టి అట్లీస్ట్ నాదైన ప్రయత్నం ఒకటి చేద్దామని స్టార్ట్ చేశాను. వెళ్ళి చూస్తుంటే ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా గుండె కలిచేసే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కరిని చూస్తుండే వాళ్ళ బిడ్డలను చూస్తున్నా అంటే మనకి మన తినే తిండిలో 80% వాళ్ళు పండించింది. దీన్ని మనం తూర్పుగోదావరి జిల్లా మేము యాత్రకి వెళ్ళాం, గిట్టుబాటు అదేంటి మండపేటకి వెళ్ళాం. మండపేటకి వెళ్ళి మేము వెళ్తుంటే దాంట్లో నన్ను కౌలు రైతులకు ఆపేశారు. ఆపేసి ఆ కుర్రాడు చెప్తాను మొత్తం ఈ పెరిగిపోయింది, నా నడుము మొత్తం పోయింది నాకు, ఏమంటుందని 30 ఏళ్ళకి నాకు మొత్తం నడుము వంగిపోయింది, 70 ఏళ్ళు అయిపోయాను నేను అని చెప్పి వంగిపోయి నడుస్తున్నాడు. నాకు గుర్తింపు కావట్లేదు, నేను ఎవరు చెప్పుకోవాలి నా బాధ అని చెప్పి చాలా వ్యధతో చెప్పాడు. సో అందుకు స్టార్ట్ చేసి ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే కౌలు రైతులకి గురించి ప్రత్యేకమైన ఆలోచన పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే కూలీ వాళ్ళే చేస్తారు, వాళ్ళే పెట్టుబడులు పెడతారు, వాళ్ళే బంగారం తాకట్టు పెడతారు. సో వాళ్ళకి సంబంధించి మటుకు వాళ్ళ గుర్తింపు కార్డులు ఎలా ఇవ్వాలి, అలాగే రైతు భూమున్న యజమానులకు ఇబ్బంది కలగకుండా ఒక మధ్యదారి ఎత్తుకొచ్చు ఖచ్చితంగా. అందుకని దాంట్లో భాగంగానే అది ఎలా చెప్తే అర్థమవుతుందండి, ముందు నేను మాటిచ్చి నేను నిలబడితే వాళ్ళకి అర్థమవుద్ది. అంటే కౌలు రైతులు మేము బాగా చూసుకున్నా అంటే భూమి తాలూకు యజమానికి అభద్రతా భావం రాకూడదు. సో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా అది గ్రామ సభలు పెట్టి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలా లేదంటే అంటే ఏదో ఖచ్చితంగా వాళ్ళని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. భారతదేశం ఉంది, ఒక రాష్ట్రం అనే కాదు భారతదేశం ఉంది. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో నేను జాతీయ నాయకులతో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది దాని మీద. కార్డులో అసలు ఇంకా నేను ఏ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వేయట్లేదు. పిల్లలు డైరెక్ట్గా ఫీజు కట్టకపోతే ఫర్దర్ ఎగ్జామ్స్ అలాగే అవి ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఇది మన ఆరోగ్యశ్రీ ఒకటి, ఆరోగ్యశ్రీ అంటే ఒకటి కాదు తెలియదు అది తేనెతో తిట్లకి మొత్తం అన్ని బయటకు వస్తున్నాయి. అలా చెప్పి ప్రతి ఊకి కన్నా తిరగలేదు. ఇప్పుడు అంటే డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని కాదు, ఆ సమస్య తీవ్రత ప్రజల్లో తగిలితే దట్ గెట్స్ హైలైట్ అండి. కేవలం మేము చేసినందువల్ల మేము ప్రమోట్ చేయలేము. ఇప్పుడు ఒక సమస్యని హైలైట్ చేసి అది పెరుగుతుంది అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది, దానికి అంత స్పందన ఉందని అర్థం. త్వరగా అలాంటి సమస్య ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణ స్టీల్ ప్లాంట్ చేసాం, అలా కొన్ని చేస్తున్నప్పుడు దానిదైన స్థాయి ఒకటి ఉంటుంది. సో అట్లాగా నేను క్రియేట్ చేయగలుగుతున్నా, నిజంగా అలాంటి సమస్య వచ్చి ఖచ్చితంగా చేస్తాను దాని మీద.